హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జెన్నీ స్మిత్స్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మనందరి కోసం ఒక చిన్న సందేశం. ఎవరో ఏదో అన్నారని కన్నీళ్లతో కృంగిపోతున్నావా? అయితే కన్నీటి నుండే కసిపుట్టాలి. ఆ కసితో కూడిన కృషి చేయాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. ఎవరో అవమానించారని బాధపడుతున్నావా? అవమానం నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల రావాలి. అంతేగాని అవమానించారని కృంగిపోకూడదు, డిప్రెషన్కి లోనవ్వకూడదు. పట్టుదల రావాలి నీలో. అవమానించినప్పుడు నేను ఏమైనా సాధించగలను అన్నటువంటి నిశ్చయత రావాలి నీలో. అంతేకాని నీ ప్రయాణాన్ని ఆపకూడదు. లక్ష్యాన్ని సాధించే దిశగా నీ అడుగులు వేయాలి. ఎవరైతే ఎగతాళి చేశారో వారే మన కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదగాలి. నువ్వేంటో సాధించి చూపెట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళిగా మాట్లాడారో, హేళన చేశారో, వాళ్ళకి కసితో కూడిన కృషి చేసి, కసితో నాస్తి దుర్భిక్షం, కసితో చేసిన కఠిన శ్రమ ఎప్పటికీ వృధా కాదు అని ప్రూవ్ చేయాలి. ఈ సందేశం మీకు అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.